वेलकम टू वाइजाग लोकल न्यूज़ ऑपरेशन एक्स। इंतवरकु मन रोड्ल मीद तिरुगुतू उंटाम अयिते आ रोड्ल पैने मनकि पोल्यूशन वेलनु कनिपिस्तू उंटायि दानिकि संबंधिंचिन विवरालनु इवाळ मन ऑपरेशन एक्स लो तेलुसुकुंदाम। रोजू रद्दीगा उंडे रोड्ल पै पोल्यूशन वेलनु दर्शनमिस्तायि ओकटा रेंडा रोड्ल मीद पुट्टगोडुगुल्ला कनिपिस्तू उंटायि। రోజు రోజుకి నిబంధనలు పెరుగుతున్నప్పటికీ వాహనదారులు రోడ్లపైకి వెళ్తే చాలు పోలీసులు పొల్యూషన్ సర్టిఫికెట్ అడుగుతారు। రోజు రోజుకి విశాఖ అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు। మరికొంతమంది మోసగాళ్ళు గరాణా మోసగాళ్ళు ఏర్పడ్డారు। ప్రతి ఏటా మోటార్ వాహనాలు పెరిగిపోతున్నాయి। ఈ కాలుష్యాన్ని చూసిన వాళ్ళు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నారు। ప్రతి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ చెకింగ్ తప్పనిసరి। దీన్ని అడ్డం పెట్టుకొని వైజాగ్ లో పొల్యూషన్ చెకింగ్ వాహనాలు నడుపుతున్న వారు అడ్డంగా దోచుకుంటున్నారు। ఏరియాకు ఒక రేటు వసూలు చేస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు। వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి 2003 లో పొల్యూషన్ చెకింగ్ వాహనాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం। ప్రారంభంలో ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో 2 కాలుష్య తనిఖీ వాహనాలను అందుబాటులోకి ఉంచింది। అప్పటిలో ప్రతి వాహనానికి నిబంధనల ప్రకారం 15 రూపాయల వసూలు చేసేవారు। ఇది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది। కొద్ది కాలంలోనే ఈ పొల్యూషన్ చెకింగ్ వాహనాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేశారు ఉన్నతాధికారులు। గ్రేటర్లో దాదాపు లక్షల్లోనే వాహనాలు ఉన్నాయి। నగరంలో అధిక కాలుష్యానికి ఇవి కూడా ఒక కారణమే। అందుకే ప్రతి వాహనానికి 6 నెలలకు ఒకసారి పొల్యూషన్ చెక్ చేయించాలి। ఆ రిపోర్టును వెంటే ఉంచుకోవాలి, లేదంటే వాహన తనిఖీ సమయంలో పోలీసులు విధించిన జరిమానా కట్టుబడి ఉండాలి। వాహనం బదిలి ఫిట్నెస్ సమయంలో ఈ పొల్యూషన్ రిపోర్టును తప్పనిసరి చేశారు। దీంతో ప్రతి 6 నెలలకు ఒకసారి చెకింగ్ తప్పనిసరైంది। పొల్యూషన్ వాహనం దగ్గరికి వెళ్తే అసలు బండారం బయటపడుతుంది। వాహనం లేకపోయినా పర్వాలేదు, ఆ వాహనం యొక్క ఫోటో ఉంటే చాలు। ఆ వాహనం యొక్క పొల్యూషన్ ఎంత మోతాదులో ఉంటుందో అవసరం లేదు, మీరు మాకు నగదు చెల్లిస్తే మీ పని అయిపోతుంది అంటారు ఈ నిషానీ బ్యాచ్। పొల్యూషన్ వాహనాల పేరిట ఎటువంటి మోసాలకు పాల్పడుతున్నారో మీరే చూడండి। 80 రూపాయలు ఇస్తా చాలు, నీ వెహికల్ లేకపోయినా పొల్యూషన్ సర్టిఫికెట్ ఇస్తారు। విశాఖ పరిధిలో సుమారు 150 ప్రైవేట్ పొల్యూషన్ చెకింగ్ వాహనాలు ఉన్నాయి। ఇందులో కొన్నిటికి సరైన అనుమతులు లేవు, కానీ ఇలాంటి వాహనాలకు అనుమతి ఉన్న వారి పేరుపైనే సర్టిఫికెట్ ఇస్తారు। అసలు ఈ వాహనాలను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అసలు ఈ బ్యాచ్ కథ ఏమిటి అనే విషయాన్ని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి। మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం నిర్ధారించిన రేటు కాకుండా వారి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు। అది కూడా ఏరియా బట్టి రేటు మారిపోతుంది। అంతెందుకు, వారు అడిగిన డబ్బులిస్తే వాహనం లేకుండా తనిఖీ చేయకుండానే చేతిలో సర్టిఫికెట్ పెడతారు। ఫోటో ఉంటే సరిపోదు కదా, బ్రైట్నెస్ పెంచు, బ్రైట్నెస్ పెంచు ఇంకా బ్రదర్
దబ్బకే మట్టుకుతుందా? కొన్ని వాహనాల్లో అయితే వారికి ఎటువంటి అర్హత లేకపోయినా సరే గుడ్డిగా సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు నిశాని బ్యాచ్. వీళ్ళ వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్న రవాణా శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు వీళ్ళు దందాకు ఉన్నతాధికారుల అండదండలున్న ఆరోపణలున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీఓ కార్యాలయంలోనే పొల్యూషన్ చెకింగ్ చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. విశాఖ ఆర్టీ ఆఫీస్ అంటే రోజు రద్దీగా ఉండే ప్లేస్. ఇక్కడ పోలీసుని వెహికల్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మేము వైజాగ్ లోకల్ స్టింగ్ ఆపరేషన్లో క్లియర్గా కనిపించే విధానంగా తీసుకొచ్చాం. అంటే దీనిపై ఎటువంటి అధికారులు చర్యలు తీసుకుంటారో అని వేచి చూద్దాం.